నమో వెంకటేశాయ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అంటూ భక్తజనం సంబరంగా ఆ స్వామివారి రథాన్ని లాగే దృశ్యం అపరూపం భక్తికి శక్తిని చొప్పించి తనువు మనసును ఏకం చేసి త్రికరణ శుద్ధిగా స్వామివారి నామాన్ని జపిస్తూ భక్తజనం పరవశించే దృశ్యమే బంగారు రథోత్సవం స్వామివారికి ఏటా జరిగే వసంతోత్సవాల్లో రెండో రోజున ఈ రథోత్సవాన్ని నిర్వహిస్తారు చైత్ర పౌర్ణమి నాటికి ముగిసే శ్రీవారి వసంతోత్సవాల్లో ఈ రోజు రెండో రోజు అందుకే స్వామివారు బంగారు రథంపై మనందర్నీ కటాక్షించడానికి సిద్ధమయ్యారు ఆ అపూర్వ దృశ్యాన్ని ఇప్పుడు ప్రత్యక్ష ప్రసారంలో వీక్షిద్దాం వెంకటేశాయ స్వామివారు ఏనుగు వాహనం మీద ఊరేగుతున్నటువంటి సమయములో అదేవిధంగా స్వర్ణ రథం మీద ఊరేగుతూ ఉండేటటువంటి సమయములో స్వామివారి వాహనం పక్కనే వింజామరలు వీయడం అనేటటువంటిది సంప్రదాయం ఈనాడు స్వర్ణరథంలో కూడా శ్రీభూ సమేతుడైనటువంటి వీధిలో స్వామి ఏ విధంగా భక్తజనులను అనుగ్రహించారు ఇత్యాది విశేషాలని మరి కాసేపట్లో మనం తెలుసుకుందాం స్వామివారి యొక్క అద్భుతమైనటువంటి స్వర్ణరథంలో ఊరేగుతూ ఉండేటటువంటి ఆ అలంకరణను దర్శించుకుంటూ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం देवदेवुडेक्क
క్షేత్రంలో వసంతోత్సవ సందర్భంగా రెండవ రోజు నిర్వహిస్తూ ఉండేటటువంటి స్వర్ణరథ మహోత్సవాన్ని దర్శించుకుంటూ ఉన్నాం. స్వామివారి యొక్క స్వర్ణరథం తూర్పు మాడవీధి మలుపు తిరిగి దక్షిణ మాడవీధిలోనికి ప్రవేశించి ఉన్నది. దక్షిణ మాడవీధి చాలా గొప్పదైనటువంటి భక్తులు నివసించినటువంటి వీధిగా వినుతికెక్కినది. ఈ దక్షిణమాడ వీధిలోనే స్వామివారికి మొట్టమొదటగా సేవా కైంకర్యాలు నిర్వర్తించినటువంటి తిరుమల నంబి వంశస్థులు తిరుమల నంబి సన్నిధి ఈ వీధిలోనే నెలకొని ఉన్నది. దక్షిణమాడ వీధిలో నుంచి తిరుమల నంబి అనేటటువంటి మహానుభావులు దాదాపు 1000 సంవత్సరములకు ముందు స్వామివారికి సేవా కైంకర్యాలు నిర్వర్తించినట్లు చరిత్ర చెబుతోంది. ఆకాశగంగ నుంచి పవిత్రమైనటువంటి తీర్థాన్ని తీసుకొని వచ్చి ప్రతినిత్యము కూడా శ్రీ వెంకటేశ్వర స్వామివారికి తీర్థ కైంకర్యాన్ని నిర్వర్తించినటువంటి మహానుభావులు మహాభక్తులు ఆచార్యులు అయినటువంటి తిరుమల నంబి వసించినటువంటి ఒక గొప్ప సన్నిధానం ఈ దక్షిణమాడవి. పరమాత్ముడు వాడే సింగారాలు మీద మీద సేయరే చెరులు బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే సింగారాలు మీద మీద సేయరే చెరులు బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే మగ సదమా
పునుగులను నీ తగ నిండాలంటుకుని గట్టిగా కస్తూరి అట కలివెట్టి తట్టు పునుగులను నీ తగ నిండాలంటుకుని గట్టిగా కస్తూరి అట కలివెట్టి ముట్టులేని పల్లీట మజ్జన మాడెనిదే ముట్టులేని పల్లీట మజ్జన మాడెనిదే వెట్టదీరనిరుదరును విసరరే చిలులు బంగారు మేడలలోన పరమాత్ముడు వాడే సింగారాలు మీద మీద సేయరే చెలులు బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే గంధబుడి కడుమిట్టి మెత్తుకుని కొప్పు దూవి ముడిచెను గొజ్జంగులెల్లా కప్పురపు గంధబుడి కడుమిట్టి మెత్తుకుని కొప్పు దూవి ముడిచెను గొజ్జంగులెల్లా తెప్పలుగా నిల్చుకొని తిరుమేన సొమ్ములెల్లా తెప్పలుగా నిల్చుకొని తిరుమేన సొమ్ములెల్లా దప్పిదేర విడ మీరే తలకొని చెలులు బంగారు మేడలలోన పరమాత్ముడు వాడే సింగారాలు మీద మీద సేయే చెలులు బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే అలమేలు మంగను ఉరమందు ఇట్టె నించుకుని తులసి దండలు మోచే నిలువునను అలమేలు మంగను ఉరమందు ఇట్టె నించుకొని తులసి దండలు మోచే నిలువునను చలరేగి ఆరగించే శ్రీ వెంకటేశ్వరుడు చలరేగి ఆరగించే శ్రీ వెంకటేశ్వరుడు కొను ఉన్నాడు మోహాలు గుప్పరే చెలులు బంగారు మేడలలోన పరమాత్ముడు వాడే సింగారాలు మీద మీద సేయరే చెలులు బంగారు మెడలలోన పరమాత్ముడు తిరుమల క్షేత్రం భూలోక వైకుంఠం అటువంటి తెలిసినటువంటి ఒక స్థలం కూడా దక్షిణమాడ వీధే. అనంతాళ్వాన్ల యొక్క భక్తికి మెచ్చినటువంటి వెంకటేశ్వరుడు తిరుమల క్షేత్రంలో అద్భుతమైనటువంటి రథోత్సవం నిర్వర్తించుకునేటటువంటి సమయములో బ్రహ్మోత్సవ సమయములో రథం ఆ అనంతాళ్వాన్ల యొక్క వంశం ఉన్నటువంటి ఆ తిరుమాళిక దగ్గరకు వచ్చినప్పుడు తమ ఇంటి అల్లుడు నిర్వర్తించుకునేటటువంటి ఉత్సవం కాబట్టి మామనయర్ సంభావనై అని ఆ వంశస్థులు స్వామివారికి సమర్పించేటటువంటి సంభావన జరుగుతూ ఉండేది. అటువంటి తిరుమల దివ్యక్షేత్రం, ఆ క్షేత్రంలో స్వర్ణరథం, తప్పనిసరిగా దర్శించుకొని తీరాలి అన్నటువంటి మహాద్వార గోపురం, అల్లంత దూరాన నుంచి ఈ మహాద్వార గోపురాన్ని దర్శించుకుంటే స్వామివారి యొక్క తిరుచరణములను దర్శించుకున్నంత గొప్ప పుణ్యం కలుగుతుంది అని అంటారు. కారణం
గోపురం పాదమిత్యాహు అని చెప్పి చెబుతారు. ఆ తిరుమల క్షేత్రంలో అదిగో స్వర్ణఛత్రం యొక్క నీడన ఆనంద నిలయ విమాన ప్రతిరూపముగా మలచబడినటువంటి ఈ స్వర్ణరథములో శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారు కొలువుదీరుతూ అలా మెల్లమెల్లగా ముందుకు కదులుతూ ఉంటే ఆ దృశ్యాన్ని దర్శించుకోవాలి అని అంటారు. దక్షిణ మాడవీధి మలుపు నుంచి పశ్చిమ మాడవీధిలోనికి తిరుగుతూ స్వర్ణరథం మెల్లమెల్లగా ముందుకు కదులుతున్నది. పశ్చిమ మాడవీధి కూడా స్వామివారి దేవాలయం యొక్క వెనుక భాగాన ఉండేటి కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీనివాసుని దివ్యధామములో దివ్య యొక్క ఈ స్వర్ణరథములో పాల్గొనేటటువంటి నిలువెత్తు పూర్ణాభిషేకాన్ని జరిపించుకొని ఆ తర్వాత స్వర్ణరథములు ఊరేగుతూ ఉంటే ఇది పవిత్రమైనటువంటి దృశ్యం. ఇది మన జీవితంలో తప్పనిసరిగా దర్శించుకోవలసినటువంటి ఒక ఉత్సవం అని అంటారు. ఆ ఉత్సవాన్ని మనం దర్శించుకుంటూ ఉన్నాం. ఆ ఉత్సవం పుష్కరిణిని అలా దర్శిస్తూ ముందుకు కదులుతున్నది. స్వామివారి యొక్క ఈ స్వర్ణ రథోత్సవం అనేటటువంటిది అక్కడక్కడ భక్తులందరి పక్షాన స్వామివారికి నిర్వర్తించేటటువంటి
లక్ష్మీ సవిభ్రమాలోక శుభ్రూ విభ్రమ చక్షుషే చక్షుషే సర్వలోకానాం వెంకటేశాయ మంగళం. శ్రీనివాసుడు శ్రీని నివాసముగా కలిగినటువంటి స్వామి, అటువంటి స్వామి భక్తులందరి పక్షాన సమర్పించినటువంటి మంగళ కర్పూర నీరాజనాలు అందుకొని వాళ్ళని అనుగ్రహిస్తూ మంద మందంగా మందస్మిత వదరుడై మెల్లమెల్లగా ముందుకు కదులుతూ ఉండేటటువంటి అలనాటి శ్రీకృష్ణ రూపం, ఆనాటి శ్రీరామ రూపం, నేడు వెంకటేశ్వర ప్రతిరూపముగా ఈ స్వర్ణరథంలో మనకు దర్శనమిస్తున్నది. స్వామివారి చరణ దాసులుగా మారితే చాలు, సకలమైనటువంటి అహంకారములు పోగొట్టుకొని స్వామివారి యొక్క చరణములు పట్టుకుంటే చాలు, స్వామివారి యొక్క చరణములలో మన యొక్క మనస్సుని అర్పించుకుంటే చాలు, స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు అని చెప్పి చెప్పబడి ఉన్నది. అంతేకాని ఏ కాసంత నేను అన్నటువంటి ఒక పదముతో వ్యవహరించుకుంటే స్వామివారి యొక్క అనుగ్రహానికి దూరమవుతాం, అది అహంకారానికి గుర్తు అని చెప్పి చెప్పబడి ఉన్నది. రాజులైనా రారాజులైనా చక్రవర్తులైనా సామంతులైనా స్వామివారి ఎదురుగా దాసానుదాసులే అని చెప్పి చెప్పడమే తిరుమల క్షేత్రంలో శ్రీనివాసుని యొక్క దివ్య రూపం. రండి నా పాదములను ఆశ్రయించండి అని చెప్పి చెప్పకనే చెప్పేటటువంటి ఆ దివ్య ప్రతిమ, ఉత్సవమూర్తి మలయప్ప స్వామి శ్రీదేవి భూదేవి సమేతంగా మన ముందు ఆ విధమైనటువంటి మౌన భాషతో సూచనను అందజేస్తూ ఉంటే స్వామి పాదాల దగ్గర సాగిలబడి మ్రొక్కడమే మన బాధ్యత. స్వామిని ఆదరించమని, ఆశీర్వదించమని, అనుగ్రహించమని, అక్కున చేర్చుకోమ్మని ప్రార్థిస్తూ సాగిలబడి మ్రొక్కి క్షమాపణలు కోరుకోవడమే మన బాధ్యత. ఆ ఒక్కటి చేస్తే స్వామివారి యొక్క అనుగ్రహాన్ని తప్పనిసరిగా పొందవచ్చు అని అంటారు. ప్రాయశ్చిత్త భావనతో తాము ఎంతటి వారమైనా అన్నింటినీ పక్కన పెట్టి స్వామి ముందు దాసానుదాసులం అన్నటువంటి భావనతో మనం దర్శించుకుంటే చాలు అని అంటారు. స్వామి ఆ పుష్కరిణిని దర్శిస్తూ ఉన్నారు, పుష్కరిణిని కటాక్షిస్తూ ఉన్నారు. లక్ష్మియా సహ మోదతే అని అంటారు. లక్ష్మీదేవితో పాటు కలిసి కాసంతసేపు విహరించేటటువంటి ఒక అద్భుత పుష్కరిణి స్వామి పుష్కరిణి. అందులో మునిగినటువంటి వారిని ప్రభువులుగా చేస్తుందట, గొప్పవారుగా చేస్తుందట, అందుకే స్వామి పుష్కరిణి అని అంటారు. ఆ స్వామి పుష్కరిణి ఒడ్డున రథం అలా మెల్లమెల్లగా ముందుకు కదులుతూ ఉంటే ఆ దృశ్యాన్ని కనుల నిండా దర్శించి, కనులార్పకుండా దర్శిస్తూ మనస్సు నిండా నింపుకొని వెంకటేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని ప్రార్థిద్దాం. వాడే వీడే వీడే చెలగిని ఆదిదేవుడు శ్రీ వెంకటాద్రి మీదటను వీధి వీధి వాడే వాడే వీడే వీడే చెలగిని ఆదిదేవుడు శ్రీ వెంకటాద్రి మీదటను వీధి వీధి వాడే వాడే వీడే వీడే చెలగిని ఆదిదేవుడు శ్రీ వెంకటాద్రి మీదటను ధ్వజంబదే ఘన విష్ణురథమదే సరి శంఖ చక్రములు శార్ఘమూనదే గరుడ ధ్వజంబదే ఘన విష్ణురథమదే సరి శంఖ చక్రములు శార్ఘమూనదే హరియందు మీదట ఆయత్తమయ్యున్నాడదే హరి
ఆయ్యవుదు మీదట ఆయత్తమయ్యు నాడదే అరులనెల్ల గెలిచి అమరులగావను వీధి వీధి వాడే వాడే వీడే వీడే చలగిని ఆది దేవుడు శ్రీ వెంకటాద్రి మీదటను ಸಾರದಿ ಅಲ್ಲವಾಡೆ ಸಾಲಿರಣ ಬೇರಿಯದೆ ಆರಯ ನಿರುಮೇಲ ಬ್ರಹ್ಮಾದುದುವಾರೆ ಸಾರದಿ ಅಲ್ಲವಾಡೆ ಸಾಲಿರಣ ಬೇರಿಯದೆ ಆರಯ ನಿರುಮೇಲ ಬ್ರಹ್ಮಾದುದುವಾರೆ ಪೇರು ಕೊಂದ ವೇದಮುಲ ಬಿರುದು ಪದ್ಯಮುಲವೇ ಪೇರು ಕೊಂದ ವೇದಮುಲ ಬಿರುದು ಪದ್ಯಮುಲವೇ ಶ್ರೀರಮಣುಡು ಮೆರಸೇ ಚಿಕ್ಕುಲು ವಾಪಗಲು ಬೀದಿ ಬೀದಿ ವಾಡೆ ವಾಡೆ ವೀಡೆ ವೀಡೆ ಚಲಗೀನಿ ಆದಿದೇವುಡು ಶ್ರೀ ವೆಂಕಟಾದ್ರಿ ಮೀದಟನು ಪಾಟಲು ನವೇ ಅಚ್ಚರಲಿ ಮಲುವಾರೆ ಸಾಟುವ ನಲ ಮೇಲ್ಮಂಗ ಸಂಗಡಿ ನದೇ ಪಾಟಲು ಪಾಟಲು ನವೇ ಅಚ್ಚರಲಿ ಮಲುವಾರೆ ಸಾಟುವ ನಲ ಮೇಲ್ಮಂಗ ಸಂಗಡಿ ನದೇ ಕೀಟುಲೇನಿ ಶ್ರೀ ವೆಂಕಟೇಶುಡೇಗಿ ಅಲ್ಲವಾಡೆ ಕೀಟುಲೇನಿ ಶ್ರೀ ವೆಂಕಟೇಶುಡೇಗಿ ಅಲ್ಲವಾಡೆ ಕೋಟಾನ ಕೋಟಿ ದಾಸುಲ ಕೋರಿ ಕಲೀಡೇತನು ಬೀದಿ ಬೀದಿ ಬಾಡೆ ಬಾಡೆ ಬೀಡೆ ಬೀಡೆ ಚಲಗಿನಿ ಆದಿದೇವುಡು ಶ್ರೀ ವೆಂಕಟಾದ್ರಿ ಮೀದಟನು ಬೀದಿ ಬೀದಿ ಬಾಡೆ ಬಾಡೆ ಬೀಡೆ ಬೀಡೆ ಚಲಗಿನಿ ಆದಿದೇವುಡು ಶ್ರೀ ವೆಂಕಟಾದ್ರಿ ಮೀದಟನು ಆದಿದೇವುಡು ಶ್ರೀ ವೆಂಕಟಾದ್ರಿ ಮೀದಟನು ಆದಿದೇವುಡು ಶ್ರೀ ವೆಂಕಟಾದ್ರಿ ಮೀದಟನು ತಿರುಮಲ ದೇವಾಲಯಂಲೋ ಸ್ವರ್ಣರಥಂ ಉತ್ತರಮಾಡ ವೀಧಿ ಮಲುಪು ತಿರುಗಿ తిరిగి యథాస్థానంలో తూర్పుమాడ వీధికి ప్రవేశించి రథమండపాన్ని చేరుకోబోతోంది. ఉత్తరమాడ వీధిలో అర్చక నిలయం శ్రీవెంకటేశ్వర స్వామి దివ్య సన్నిధానాన్ని అనాదిగా సంరక్షిస్తూ సేవా కైంకర్యాలు వైఖానసాగమ శాస్త్రోక్తంగా నిర్వహించేటటువంటి అర్చక నిలయం, అర్చకులు ఉండేటటువంటి ఒక అద్భుతమైనటువంటి నిలయం, కొలువుదీరినటువంటి ఒక వీధి. అదేవిధంగా తిరుమల క్షేత్రాధిపతి అయినటువంటి, తిరుమల క్షేత్రంలో ఆదిప్రభు అయినటువంటి ఆదివరాహస్వామి కొలువుదీరినటువంటి దివ్య దేవాలయం నెలకొని ఉండేటటువంటి వీధి. ఆ ఉత్తరమాడ వీధిని దర్శిస్తూ తిరుమల క్షేత్రంలో స్వామివారి యొక్క దేవాలయం కొలువుదీరినటువంటి తూర్పుమాడ వీధిలోనికి ప్రవేశించి ఉన్నది. స్వామివారి యొక్క పుష్కరిణి గట్టు నుంచి ఈ తిరుమల దేవాలయంలో స్వర్ణరథం నిర్వహింపబడుతూ ఉన్నది. పుష్కరణిలో ఒక్కసారి మునకలిడాలి. స్వామి పుష్కరణి స్నానం, సద్గురోహ పాదసేవనం, ఏకాదశి వ్రతం చాపి త్రయం అత్యంత దుర్లభం. లోకంలో మూడు చాలా మన వల్ల పొందడానికి సాధ్యం కానటువంటిది. అందులో ఒకటి స్వామి పుష్కరణిలో స్నానం, రెండవది ఏకాదశి వ్రతం, మూడవది సద్గురువుల యొక్క పాద సంసేవనం. ఈ మూడింటిలో మనం తప్పనిసరిగా తిరుమల స్వామి పుష్కరణిలో మునిగి మునకలిడితే ఆ స్వామివారి యొక్క పవిత్రమైనటువంటి అనుగ్రహాన్ని పొందవచ్చు. అటువంటి స్వామి పుష్కరణి గట్టున అదిగో
ధగద్ధగాయమానంగా వజ్ర వైఢూర్యాది ఆభరణ శోభితుడైనటువంటి శ్రీవెంకటేశ్వర స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతుడుగా చక్కనైనటువంటి ఆ మధ్యపీఠములో హృదయ పీఠములో సుఖాసీనులై యథాస్థానానికి చేరుకున్నటువంటి శుభవేళ సమర్పించేటటువంటి మంగళ కర్పూర నీరాజనములను మనం అందుకోబోతున్నాం. శ్రీయకాంతాయ కళ్యాణ నిధయేనిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ప్రత్యేకమైనటువంటి పేరు లేనటువంటి స్వామి, లక్ష్మీ విశిష్టుడు అన్నటువంటి పేరుతో కొలువబడేటటువంటి స్వామి, శ్రీనివాసుడు అని అందరి చేత కూడా కీర్తింపబడేటటువంటి స్వామి, వేం అంటే పాపములని, కట అంటే దహింపచేసేటటువంటి స్వామి, వేం అంటే ఐశ్వర్యమును, కట అంటే అందించేటటువంటి స్వామి. ఇలా ఎన్నెన్ని విధాలుగా చూసినా ఒకవైపు అమ్మవారి పక్షాన మరొక వైపు భక్తుల పక్షాన ఉన్నటువంటి విశేషణములతో కీర్తింపబడేటటువంటి వెంకటేశ్వర స్వామి. అటువంటి స్వామి బంగారు గొడుగు నీడన ఆనంద నిలయ విమాన ప్రతిరూపంగా మలచబడినటువంటి బంగారు రథములో వార్షిక వసంతోత్సవములో రెండవ నాడు నాలుగు మాడవీధులా కూడా ఊరేగి భక్తజనులను అనుగ్రహించి తిరిగి యథాస్థానానికి చేరుకొని భక్తులందరి పక్షాన అందించేటటువంటి మంగళ కర్పూర నీరాజనాలను అందుకుంటూ ఉండేటటువంటి శుభగడియలు. ఈనాడు ఈ పవిత్ర మంగళ హారతిని, స్వర్ణరథంలో స్వామివారికి ఇవ్వబడేటటువంటి ఈ హారతిని దర్శించుకున్నటువంటి ప్రతి భక్తుని యొక్క మనస్సు కూడా పునీతమవుతుంది. ప్రతి భక్తుని యొక్క హృదయం కూడా కల్మషరహితంగా మారుతుంది, సేవాదృక్పథంతో మారుతుంది, లోక సంక్షేమాన్ని కోరేటటువంటి ఒక విధంగా మారుతుంది అని అంటారు. ఆ విధంగా ఈ తిరుమల దేవాలయంలో స్వర్ణరథాన్ని మనం దర్శించుకుంటూ ఉన్నాం. స్వామివారికి పవిత్రమైనటువంటి నైవేద్యం సమర్పింపబడుతుంది. ఈ నైవేద్యం విశేషమేమిటి అనంటే, దేవాలయము లోపల స్వామివారికి మండపములో గర్భాలయంలో సమర్పించేటటువంటి నైవేద్యం కావచ్చు, లేదా చూసారుగా బంగారు కాంతుల రథోత్సవాన్ని, ఆ స్వామివారి రూపాన్ని కనులరాగాంచి స్వామివారి నామాన్ని నోరారా జపించి మనసు నిండా స్వామివారిని పొదుపుకుంటే చాలు ఇక ఆ జన్మ ధన్యం, ఆ పుణ్యం అనంతం. బంగారు రథోత్సవాన్ని తిలకించిన భక్త జనావళి జన్మ ధన్యమైందనడంలో ఎటువంటి సందేహం ఉండదు కదా. ఓం నమో వెంకటేశాయ.